नमस्सभाये सभाध्यक्षुलु सांकेतिक तेरल मीद पद्य सेद्यं चेयिस्तुन्न कृषि वलुरु श्री कंदिशंकरय्य गारु ईनाटी कार्यक्रमानिकि मुख्य अतिथिगा विच्चेसिन आर्ट्स एंड साइंस कलाशाल प्रधानाचार्युलु श्री बन्ना ऐलय्य गारु पाठ्यपुस्तक सलहा मंडली अलागे एडिटोरियल बोर्ड सभ्युलु वारु पेद्दलु वारु अलागे ईनाटि कार्यक्रमानिकि आत्मीय अतिथुलुगा विच्चेसिनटुवंटि पेद्दलु श्री नागिल्ल रामशास्त्रि गारु तिरुक्कोवल श्रीरंग स्वामी गारु अलागे अद्भुतमैनटुवंटि प्रसंगान्नि अंदिंचिनटुवंटि श्री एनवीएन चारि गारु ఈ సంకలనానికి ఈ ప్రాంతం నుంచి సమన్వయకర్తగా సేవలందించిన ఆత్మీయ అగ్రజులు శ్రీ గుడ్డు మధుసూదన్ గారు అలాగే కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి శ్రీ చేపూరి శ్రీరామ్ గారు విచ్చేసినటువంటి సాహిత్యాభిమానులందరికీ కూడా నమస్కారం. ఇటు పక్కన చూస్తే పోతుంది 15వ శతాబ్దంలో ఉన్నటువంటి పోతరను మనం ఎవరైనా చూసి ఉండలేం. ఆయన తెలుగుల పుణ్యపేటి అయితే సాంకేతిక సాహిత్య పేటిగా పేరు పొందిన వారు మీ ఓరుగల్లు వారే కంది శంకరయ్య గారు. నిజంగా ప్రపంచమంతా గుర్తించినాక ఆయనను వరంగల్ గుర్తించింది. ఓపెన్గా చెప్తున్నాను ఈ మాట. ఇవాళ కవులకు ఉన్నటువంటి గొప్ప లక్ష్యం ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కవిని మనం ప్రశంసించలేకపోతున్నాం. కాబట్టి పోతలను చూడలేం కానీ తెలుగుల పుణ్యపేటిని చూడలేం కానీ సాహిత్య సాంకేతిక పేటిని మనం చూస్తున్నందుకు మనం అందరం కూడా ధన్యులుగానే భావిస్తూ తేరా పలకాబలపం ఈరా అయ్యవారి చేతికింపలరంగా పొరా భోజన వేళకు రారా పద్యాలు చదువ రాచకుమారా. రాచకుమారుడైనా సరే విద్యా విధానం అంటే పద్యాలు చదవడమే. విద్యా విధానంలో భారతీయ సంస్కృతిలో పద్యం ఒక అంతర్భాగం. ఆ దశ నుండి పద్యం మనకు దూరం అవుతున్నటువంటి దశలోకి మనం వెళ్తున్నామని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ ఇవాళ లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి ప్రతి వచన కవి తన రచనా ప్రస్థానాన్ని పద్య సాధనతోనే మొదలుపెట్టాడు అనడం అక్షర సత్యం. అది ఎవరైనా సరే ఎంత గొప్ప కవి అయినా సరే పద్యంతో మాత్రమే ప్రయత్నించినటువంటి వారే. అట్లాంటి పద్యాన్ని పద్యాల నడుములను విరగదంతాను అన్నప్పుడు కడిమిళ్ళ వరప్రసాద్ గారు యుగళ సహస్రావధాని అద్భుతమైనటువంటి పద్యాన్ని అందించారు మనకు. పద్యమ్మునెవడురా పాతి పెట్టెదనంచు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు. పద్యమ్మునెవడురా పాత వడ్డది అంచు వెర్రివాడై విర్రవీగువాడు. పద్యము ఫలమురా పాతి పెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేలను సగు. పద్యమ్మునెప్పుడో పాతి పెట్టిది మేము లోకుల హృదయాల లోతులందు. ఇప్పుడద్దా నిపకలింప ఎవడి తరము వెలిగి తీసి పాతుట ఎంత వెర్రితనము. నిన్నటికి మున్ను మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంతటి వదరుతనము అని ప్రశ్నించాడు. కాబట్టి పద్యం తెలుగువారి హృదయాల్లో పాతి పెట్టబడింది. పద్యం తెలుగువారి ఆస్తి, పద్యం తెలుగువారి శోభ, తెలుగువారి తేజం, తెలుగు దీప్తి. ఆ పద్యాన్ని మళ్ళీ ఒకసారి సారస్వత పీఠంపై కూర్చోబెట్టాలనేటటువంటి ఒక తపనతోనే ఈ సంకలనానికి బీజం పడింది, సంకల్పం తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రపంచ కవితా దినోత్సవం మార్చి 21 యునెస్కో 1999 గుర్తించింది. పోతన విజ్ఞానపీఠం సాక్షిగా ఇవాళ పద్య కవితా దినోత్సవం ఇక్కడ జరుగుతున్నందుకు మనం అందరం గర్వించాలి. అది పద్యం యొక్క ప్రభావం. కాబట్టి ఏ అంశంతో సరిగ్గా సంవత్సరం క్రితం మనకు లాక్డౌన్ ప్రారంభమైంది. మార్చి 22 జనతా కర్ఫ్యూ, మనమందరం కర్ఫ్యూల మీద పద్యాలు రాసుకున్నాం. సాయంత్రం పూట హారతులు ఇచ్చాం, పళ్ళాలు కొట్టినటువంటి సందర్భం గుర్తుకు వచ్చింది. ఆ కరోనా ఈ సంకల్పానికి ఒక మంచి సమయాన్ని కూడా ఇచ్చింది. అనుకున్నదే తడవుగా ఒక 6 పెద్దలతో నేను మాట్లాడతాను. ఎప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టాలనుకున్నా మా మెతుకుసీమ సంస్థ నుంచి, మొదట ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మెతుకుసీమ సంస్థకు సలహాదారులు వారు. ఆ తర్వాత రెండవ వ్యక్తి ఎవరు అంటే మీ వరంగల్ మనిషే, మా తండ్రితో సమానం, గురువుతో సమానం శ్రీ కందిశంకరయ్య గారు. సార్ ఒక సంకల్పం తీసుకొద్దాం సార్, ఒక సంకలనం తీసుకొద్దాం సార్, అది పద్యాలతో ఉండాలి.
ఇప్పటి వరకు రానంతటి సంకలనం ఉండాలి. ఏం చేస్తే బాగుంటుంది నా ఆలోచన వారి ముందు పెడితే బాగానే ఉంటుంది ప్రొసీడ్, భాను అనుకుంటే అయిపోతుంది అనే విషయం నాకు తెలుసు కదా అన్నాడు ఆయన అప్రయత్నంగా ఫోన్లో. ఆ తర్వాత ఇంకో మా సంస్థ అధ్యక్షులు ఇట్లా మిత్రులందరితో మాట్లాడడం, ఒక సలహా మండలిని ఏర్పాటు చేసుకోవడం. అన్నిటికీ మించి జిల్లాల నుంచి మనకు పద్యాలు రావాలంటే ప్రతి జిల్లాలో పద్యం మీద పట్టున్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. అప్పటికి 31 జిల్లాలు ఉన్నాయి, కానీ మనం వెతుకుసీమ సంస్థ ఆధ్వర్యంలో 10 జిల్లాలనే పాత ఉమ్మడి జిల్లాలనే మనం ఒక క్రైటీరియాగా తీసుకొని ప్రతి జిల్లాకు ఒక పద్యశిల్పిని ఎంచుకున్నాం. ఆయనకు సాంకేతికత మీద పట్టుండాలి, అద్భుతంగా పద్యాలు రాయగలగాలి, ఇతరులు రాసినటువంటి పద్యాల్ని పరిష్కరించగలిగినటువంటి సత్తా ఉండాలి. అట్లా ఎంచుకోవడంలో మన వరంగల్కి సమన్వయకర్తగా మా గుండు మధుసూదన్ అన్న దొరికిండు మాకు. నేపథ్యం చెప్తున్నాను ఇదంతా నేను. అట్లా ప్రతి జిల్లాకు ఒక్కొక్కరిని ఎంచుకొని దీనికి ఒక ఎడిటోరియల్ బోర్డు ఏర్పాటు చేసుకొని కంది శంకరయ్య గారు, గడ్ర లక్ష్మణరావు గారు, అయాచితం నటేశ్వర శర్మ గారు, దూరవేటి గారు, మధుసూదన్ గారు, మా విట్టుబాబు గారు, ఇట్లా ఒక ఎడిటోరియల్ బోర్డు సిద్ధం చేసుకొని వాట్సాప్ ఆధారంగానే సేకరించి మొత్తం పద్యాలను సేకరించింది. మొదట కేవలం తెలంగాణకే పరిమితమైనా అనుకున్నాం ఒక ఆలోచన. లేదు లేదు, పద్యం సాహిత్యానికి ఎల్లలు లేవు కాబట్టి అందరినీ తీసుకుందామనే లక్ష్యంతో మళ్ళీ ముందుకు వెళ్ళాం. ఈ సంకలనం మీ చేతుల్లోకి వచ్చింది. కేవలం తీసుకోగానే కాలేదు, ఈ ఇందులో ఉన్నటువంటి ఆర్థికంగా హార్దికంగా సహకరించినటువంటి సౌజన్యమూర్తులందరికీ కూడా ఈ సభాముఖంగా మనం ధన్యవాదాలు చెప్పాల్సిందే. ఇందాక వారు మాట్లాడుతూ అన్నారు ఎన్విఎన్ చారి గారు, అంగబలం ఉంది భానుప్రకాష్ గారికి, అర్థబలము ఉంది అన్నారు. నాకు అర్థబలం లేదు కానీ అర్థబలం అయితే ఉంది, సగం బలం నాది సగం బలం మా అంగబలంది. మిత్రులకి అన్నారు రఘురంజన్ గారు, మా కిషన్ గారు ఒకసారి నిలబడాలి, కిషన్ నాగేశం గారు, రఘురంజన్ గారు, మా మెతుకుసీమ సైన్యం వీళ్ళందరూ కూడా ఏ పని చేయాలనుకున్నా సరే అట్లా ముందుకు వెళ్తూ ఉంటాం. ఆ అంగబలంతోనే మాకు అర్థబలం చేకూరేటటువంటి అవకాశం కలిగింది. ఈ పుస్తకం మీ చేతుల్లో నిలిచింది. నిజంగా చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది అభినందించారు. ఈ కార్యక్రమం సారస్వత పరిషత్తులో చేసినప్పుడు, రాష్ట్ర స్థాయి ఆవిష్కరణ చేసినప్పుడు ఎమ్మెల్సీ గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తంగేడు సంపాదకులు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇది ఒక జాతీయ కావ్యమని వారు అన్నారు. ఆధునిక కాలంలో దేశభక్తి మీద 2300కు పైగా పద్యాలతో 611 మంది కవుల భాగస్వామ్యంతో వచ్చినటువంటి గొప్ప సంకలనంగా దీన్ని వారు అభివర్ణించారు. ఇది మేం చేశామని మేము గర్వంగా చెప్పట్లేదు, ఇందులో ఉన్నటువంటి కవుల భాగస్వామ్యమే ఈ విజయవంతానికి దారితీసింది. ఈ గొప్పదనం అంతా కూడా 611 మంది కవులకు చెల్లుతుంది, ఈ ఎడిటోరియల్ బోర్డుకు చెల్లుతుంది, జిల్లా సమన్వయకర్తలకు చెల్లుతుంది, మా సైన్యానికి చెందుతుంది, మాకు ఆర్థికంగా సహకరిస్తున్నటువంటి వదాన్యులందరికీ కూడా ఈ విజయం అనేటటువంటి నిలుస్తుంది అని తెలియజేస్తూ పద్యాన్ని బ్రతికించేటటువంటి బాధ్యత భావి తరాలకు అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకని ఈ మాట అంటున్నాను అంటే, ఎక్కడ పద్య సాహిత్య సమ్మేళనం జరిగినా సరే తలనెలిసినటువంటి వాళ్ళు 50కి దగ్గర ఉన్న వాళ్ళు, 50కి పైన ఉన్న వాళ్ళనే ఎక్కువ కనబడుతున్నారు. కాబట్టి బిలో 35 మా ప్రవీణ్ లాంటి వాళ్ళు, మా ముడుంబ ప్రవీణ్ ఒకసారి నిలబడి సోదర, అట్లాంటి వాళ్ళు పద్య సాహిత్య సభలలో ఇంకా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఉన్నది అంటే ఖచ్చితంగా రామశాస్త్రి గారు చేసిన సూచన మనం పాటించాల్సిందే. అద్భుతమైనటువంటి సూచన చేశారు వారు, పద్యమా అమ్మో భయం, ఛందస్సా అమ్మో భయం, అందులో మా భాషలో రాస్తే మీరు ఒప్పుకోరాడు కదా పద్య కవులు అనే ఒక అపప్రథ ఇప్పటికీ ఉన్నది. ఎట్లా మాట్లాడతామో గట్లనే రాయాలి అనేటటువంటి శైలి కూడా వ్యవహార పద్య శిల్పానికి ఉన్నది. మహబూబ్ నగర్కు చెందిన ఒక ఆయన, పాలమూరుకు చెందిన ఒక ఆయన మాండలిక శిల్పంతోనే జర్ర ఇనుకోండ్రి మా నాయన అని ఒక శతకం రాసేసి, జర్ర ఇనుకోండ్రి మా నాయన పుస్తకం పేరు. ఊళ్ళిల్లు లేదడివి ఒక్క ఎకరం లేదు, పద్యం నడక చూడండి, ఊళ్ళిల్లు లేదడివి ఒక్క ఎకరం లేదు, పురిసెడిత్తుల్లేవు పూట కన్నా, కాలమక్కై పాయ కర్వొచ్చి కూకునే కూలినాలికి లేక కుట్టువడి, కాని పైకం లేక కటిబిటి దినమొచ్చే బదులు పుట్టక పాయ బతుకుడెట్లా, ఎట్టి కష్టం చేసి ఇన్నాళ్ళు రెట్లకు పస్తులుండిన గాని పల్కరియరు, ఇన్ని శమలుండ నడిమిరిగి ఇంట్ల వడ్డ కొడుకు నేంచేతు దేవుడా, కూకోబెట్టి ఎన్ని రోజులు సాకుదు. అదే ప్రయోగాలు చూడండి, కూకోబెట్టి ఎన్ని రోజులు సాకుదు, ఈ దినంలా ఎంక ముంగలలే దాన్ని ఎట్ల చేతు, ఎట్లా మాట్లాడినామో అట్లనే ఛందస్సులో పద్యం ఒదిగిపోయింది. ఇది వ్యవహార శిల్పం. ఇట్లానే రాయాలని కూడా నేను చెప్పాను,
ప్రామాణిక పదజాలం ఉపయోగిస్తూనే గ్రాంథిక ఛాయలు అద్దుకోకుండా వ్యవహార శోభతో పద్యం నడిపితే పద్యం ఇంకా ప్రజల చింతకు చేరుతుంది. ఆ దిశగా ఆధునిక లబ్ధ ప్రతిష్టైన మీరందరూ తర్వాత తరాన్ని తయారు చేయాల్సిందే. పద్య ప్రపంచంలో వరంగల్ జిల్లా నుంచి దాదాపు 50 మంది పాల్గొన్నారు. ఈ 50 మంది ఒక్క ఇద్దరిద్దరు పద్య కవులను కొత్త వాళ్ళని తయారు చేయాలని సంకల్పం తీసుకున్నా రేపు పొద్దున కాకతీయ యూనివర్సిటీలో 100 మంది పద్య కవుల పిహెచ్డీలు మీ ముందుకు వస్తారు. అంటే మనం తయారు చేయాలి. ఇవాళ లబ్ధ ప్రతిష్టమైనటువంటి కవులు కార్యశాలల ద్వారా కర్మాగారాలుగా పద్య కర్మశీలుగా మారితే తప్పనిసరిగా భావి తరాల వారు ముందుకు వస్తారు. ఆదిమ కాలం నుండి ఆధునిక కాలానికి వచ్చిన తాళపత్రం నుండి తాకే తెరకు వచ్చిన ఇవాళ మన ఫోన్ తీస్తే బోలెడు పద్యాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. అనేక మంది పద్యాలు రాస్తూనే ఉన్నారు. పద్యం రాసిన వారిని మీద ప్రోత్సహిద్దాము, నెమ్మదిగా సూచనలు ఇద్దాము. ఈ పని చేసేటటువంటి సౌజన్యమూర్తి కందిశంకరయ్య గారు పద్యం ఏదైనా రాశారనుకోండి, శర్మ గారు మీ పద్యం చాలా బాగుంది, ఇక్కడ ప్రభలు అనే బదులు పలానా పదం వాడండి, చాలా బాగుంది అంతే. ఆ సున్నితమైనటువంటి ప్రోత్సాహమే ఇవాళ విశ్వవ్యాప్తంగా వారికి పద్య గురువు అనేటటువంటి పేరు తీసుకువచ్చింది. కాబట్టి పద్యాన్ని బ్రతికించడంలో మొదటి మెట్టు ప్రోత్సహించడం, పద్యాన్ని కాపాడడంలో రెండవ మెట్టు తర్వాత తరాన్ని తయారు చేయడం, ఈ రెండూ కూడా ఇప్పుడు లబ్ధ ప్రతిష్టమైనటువంటి పద్య కవులందరూ చేస్తారని, ఆ దిశగా ఈ పద్య ప్రపంచం ప్రోత్సహిస్తుందని, ఇందులో పాల్గొన్నటువంటి పద్య కవులందరికీ కూడా వరంగల్ జిల్లా పద్య కవులందరికీ కూడా పేరు పేరున మా మెతుకు సీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు, ఓపికగా విన్నందుకు, అన్నిటికీ మించి మేము పద్య ప్రపంచం అక్కడ రాష్ట్ర స్థాయిలో ఆవిష్కరించాం, అయిపోయింది, చేతులు దులుపుకుంటే బాగోదు. ఎందుకంటే కవి అనేటటువంటి వారిని గౌరవించాలి, అందులో పద్య దర్శకులను తప్పనిసరిగా గౌరవించాలి. కాబట్టి కవులను ఒక చోట విలువకున్నా సరే మనమే కవుల దగ్గరికి వెళ్దామని మేము జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలలో పద్య ప్రభంజనం పరిచయ సభలు పెట్టుకుంటూ వస్తున్నాం. ఈ పరిచయ సభలు స్థానికంగా ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్న సంస్థలే నిర్వహిస్తున్నాయి. వరంగల్ దగ్గరికి వచ్చేసరికి పోతన విజ్ఞానపీఠం కాకతీయ పద్య కవితా వేదిక వారు ఈ పద్య ప్రభంజనం పరిచయ సభ నిర్వహించినందుకు ఆ సంస్థల ప్రతినిధులందరికీ కూడా మెతుకుసీమ సాహితీ సాంస్కృతిక సంస్థ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఓపికగా విన్నట్టి రసజ్ఞులైనటువంటి శ్రోతలందరికీ కూడా నమస్తులు, ధన్యవాదాలు.